इला मुनगोडु प्रजलु आलोचिंचालि मुनगोडु प्रजलु मोटर कावालना मीटर कावालना मुनगोडु प्रजलु आलोचिंचाल्सिन अवसरं उंदि इला मोटर्लु इस्ते बतुकुतामा మీటర్లు పెడితే బతుకుతామా ఇలా మునుగోడులో ఉండేటువంటి రైతు సోదరులు మేధావులు విద్యావంతులు ఉద్యోగులు ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా ఇలా మునుగోడు ప్రజలు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవ పరీక్ష మునుగోడు ప్రజల ఆత్మగౌరవం నిలబడాలనా రాజగోపాల్ రెడ్డి గారు ధనం గెలవాలనా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏ ప్రభుత్వం ఏం పనిచేసిందో మునుగోడు ప్రజల ముందు ఉన్నది 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇదే 8 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది పోటీ ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ మరి ఏం చేసినాయి అనేది ఇవాళ ప్రజల ముందు ఉంది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలో 70 ఏళ్లలో సాధ్యం కానటువంటి ఫ్లోరైడ్ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చింది మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం 200 ఉన్న పెన్షన్ 10 అంతలు పెంచి 2016 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకే కాదు గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఒంటరి మహిళలకు ఎయిడ్స్ పేషెంట్లకు డయాలసిస్ పేషెంట్లకు అన్ని వర్గాలకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇవాళ ప్రజల్ని కడుపులు పెట్టుకొని కాపాడుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడపిల్ల పెళ్లి అంటే ఆనాడు ఒక భారం ఆనాడు ఆడపిల్లల్ని పుడితే అమ్ముకున్నారు ఆడపిల్లల్ని చెత్త కుండీల మీద వదిలేసినారనే పరిస్థితి ఉండేది కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ గతంలో ఒక రేషన్ కార్డు మీద 20 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటే ఇవాళ లిమిట్ లేకుండా 5 ఉంటే 50 కిలోలు 8 ఉంటే 80 కిలోలు 10 ఉంటే 100 కిలోల బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండే పిల్లలకు సన్న బియ్యం పాత బియ్యంతో కడుపు నిండా అన్నం పెడతా ఉన్నాం రాష్ట్రం ఏర్పడిన నాడు 124,000 మంది రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలు చదువుకుంటే ఈరోజు 4.5 లక్షల మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇవాళ మంచి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను పిల్లలకు అందించడం జరుగుతూ ఉంది ఇలా రైతు బంధు లాంటి అద్భుతమైన పథకం తెచ్చి రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద సాయం అందించాం రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతునే కాదు దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని కూడా కాపాడే విధంగా రైతు బీమా పథకాన్ని తెచ్చి 87,000 మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా రైతు బీమా కింద 4,333 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో కూడా వైకుంఠధామాలు నర్సరీలు డంప్ యార్డులు స్వచ్ఛ గ్రామాల నిర్మాణం జరిగింది స్వచ్ఛ మున్సిపాలిటీల నిర్మాణం జరిగింది తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది ఎస్టీలకు రిజర్వేషన్ తేవడం జరిగింది దళిత బంధు లాంటి పథకం ఎస్సీల కోసం తేవడం జరిగింది ఇలా మేము చేసిన పని అద్భుతం అని కేంద్ర ప్రభుత్వమే మాకు అవార్డులు ఇస్తున్న విషయం కూడా మీకు తెలియంది కాదు మొన్న కూడా గ్రామ పంచాయతీలో అవార్డులు ఇచ్చాను మున్సిపాలిటీల్లో అవార్డులు ఇచ్చాను మిషన్ భగీరథకు అవార్డులు ఇచ్చాను ఇట్లా అనేక ప్రోగ్రామ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు వస్తూ ఉన్నాయి మరి ఇలా మునుగోడు ప్రజలు ఆలోచించారు ఇలా బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేక దివాలకూరు దిక్కుమాలిన రాజకీయాలు చేసే ప్రయత్నం వాళ్ళ నోటికి మొక్కాలి ఏది పడితే అదే మాట్లాడేటువంటి కార్యక్రమాలు పాల్పడతా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పాలి ప్రజల దగ్గరికి పోయి ఏమైనా ఉందా బీజేపీ చెప్పుకోవడానికి 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 చేసినాము మాకు ఓటు వేయండి అని చెప్తారు బీజేపీ నాయకులు బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ఇచ్చి ఇవాళ దేశంలో ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి మహిళల మీద ఏ రకమైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఏ రకంగా అత్యాచారాలు జరుగుతున్నాయి బేటీకి జరిగింది అయితే ఏమీ లేదు అది కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు ఏ ఒక్క మంచి పని చెప్పండి ఇవాళ మొత్తం అమ్ముడు తప్పే ఉన్నదా ఉన్న ఉద్యోగాలు ఉడబీకెండు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిండ్రు దేశానికే ఇన్సూరెన్స్ అని నేర్పినటువంటి భీమా అనేటువంటిది నేర్పిన ఎల్ఐసిని అమ్మ చెప్తున్నారు రైళ్లు అమ్ముతున్నారు విమానాశ్రయాలు అమ్ముతున్నారు ఎయిర్ ఇండియా అమ్మేసిండ్రు విశాఖ ఉక్కును అమ్మేసిండ్రు బిఎస్ఎన్ఎల్లో 75,000 మంది ఉద్యోగులను తొలగించిండ్రు
దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం కూడా నింపకుండా ఇయాల నిరుద్యోగ యువతి యువకులను ఆగం పట్టించారు. దేశానికి రక్షణ కవచంగా సరిహద్దుల్లో ఎండనక వాననక చలనక పనిచేసేటువంటి సైనికులకు కూడా అగ్నిపథ అనేటువంటి పథకాన్ని తెచ్చి ఉసురు పోసుకున్నారు. మీరు దేశ సైనికులు నిలిచిపెట్టబోతుంది, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు నిలిచిపెట్టబోతుంది, నిరుద్యోగ యువతి యువకులకు కూడా అన్యాయం చేస్తుంది. రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయినాయి, మహిళలకు రక్షణ లేదు, మైనార్టీలకు అంతకంటే రక్షణ లేదు. మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి ఈ దేశంలో. మేము టీఆర్ఎస్ పార్టీ, మేము ఇవాళ మునుగోడులు ఏం చెప్తున్నాము, రైతు బంధు ఇచ్చినాము, రైతు బీమా తెచ్చినాము, కళ్యాణ లక్ష్మి తెచ్చినాము, కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చినాము, నేతన్నలకు కూడా రైతుల తరహాలో నేతన్న బీమా పథకాన్ని తీసుకొచ్చినాము. మీరు చేనేత కార్మికులకు ఉన్న అన్ని పథకాలు ఊరవీకిండ్రు, కానీ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో కంటే మెరుగైన పథకాలు ఇవాళ చేనేత కార్మికుల కోసం తెచ్చినాం. ఒక్క మంచి పని మునుగోడు ప్రజలకు ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని చెప్పండి, ఈ దేశ ప్రజలకు చేసిన ఒక మంచి పని చెప్పండి. ఒక వర్గానికో, ఒక రాష్ట్రానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక కార్మికులకో, ఒక రైతులకో, ఒక విద్యార్థులకో, మహిళలకో మీరు చేసిన మంచి పని ఒక్కటి చెప్పండి. చేసింది ఏమి లేదు, కనుకనే ఒక పుకార్లు సృష్టించేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తా ఉన్నారు. అందుకే ఒక ఆయన అంటాడు క్షుద్ర పూజలు అంటాడు, ఇంకొక కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ మూఢ నమ్మకాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ మీకు అలవాటు, మాకేం అలవాటు. ఇవాళ మునుగోడు ప్రజలు కూడా ఆలోచించారు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో ఏ మీరు ఏం చేశారు, రేపు గెలిస్తే ఏం చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు మునుగోడుల ఇవాళ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, మునుగోడులో లెఫ్ట్ పార్టీలు చాలా సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆ నల్గొండ జిల్లాలో కానీ ఆ మునుగోడు ప్రాంతంలో గొప్ప గొప్ప మహానాయకులు, ధర్మభిక్షన్ లాంటి వారు, రావినారాయణ రెడ్డి లాంటి వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం. సో అక్కడ డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు, పనిచేసేటువంటి పార్టీలకు పట్టం కట్టారనే నమ్మకం మాకుంది. అందువల్ల ఇవాళ మునుగోడు ప్రజలు కూడా డెఫినెట్ గా మోటార్ సైకిళ్ళు, కార్లే కాదు, విమానాలు కొనిచ్చినా కూడా మునుగోడు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టరు, పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టరు, ప్రజాస్వామ్య పరిరక్షణకు వాళ్ళు నడుం బిగిస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే హేమాహేమిలైనటువంటి నాయకులు ఇవాళ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం. మీరు గతంలోనే ఒకసారి మోసం చేశారు, ఒకసారి అబద్ధం ఆడితే నమ్ముతారేమో కానీ రెండోసారి నమ్మే పరిస్థితి లేదు మునుగోడులో. ఇవాళ గెలిచేది రాజగోపాల్ ధనమా, ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఆలోచించాలంటారు కూడా. ఇవాళ గెలిచేది రాజగోపాల్ రెడ్డి గారు ధనం గెలుస్తుందా, ఇవాళ మునుగోడు ప్రజలు గెలుస్తారా, ప్రజాస్వామ్యం గెలుస్తుందా అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి చర్చ. అందుకే ఇవాళ వాళ్ళు ఏమైపోయింది, అక్కడ ఏం చెప్పాలనో అర్థం కాక ఒక ఆయన క్షుద్ర పూజలు అంటాడు, ఇంకొక ఆయన మతంత్రాలు అంటారు, కేంద్ర మంత్రి గారు కూడా దివాలకూరు రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. అంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏం చేసిందో చెప్పండి, ఆధారాలతో బయట పెట్టండి. ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి పాల్పడతా ఉన్నారు. మంత్రతంత్ర విద్యలతో ఏదో టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, ఏమైనా మంత్రతంత్రాలతో అధికారంలోకి వచ్చినామా? ప్రజా ఉద్యమాల ద్వారా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీకు అలవాటు మతం కులం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి రక్త చరిత్ర మీది. ఇవాళ బనారస్ యూనివర్సిటీలో, ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉన్న బనారస్ యూనివర్సిటీలో భూత వైద్యంలో కోర్సు ప్రారంభించిన ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని. బహుశా మీ అందరికి తెలుసో లేదో, భూత వైద్యంలో సర్టిఫికేట్ కోర్సు, ఇది సిలబస్, 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ భూత వైద్య విజ్ఞాన్, ఇది బనారస్ యూనివర్సిటీలో సిలబస్ పెట్టింది. భూత వైద్య విద్యను నేర్చుకోవాలని దీనికి 50,000 రూపాయల ఫీజు, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని అధికారికంగా, ఏది డబుల్ ఇండియన్ గవర్నమెంట్ కదా, యూపీ, ఢిల్లీ మే బీజేపీ, ఢిల్లీ మే బీజేపీ, యూపీ మే బీజేపీ, డబుల్ ఇండియన్ గవర్నమెంట్ ఉన్న యూపీలో భూత వైద్యాన్ని నేర్పిస్తూ 6 నెలల కోర్సు తెచ్చిన ఘనతనండి మీ బీజేపీ పార్టీ. ఇగో భూత వైద్య బిహెచ్యు స్టార్ట్స్ 6 మంత్స్ కోర్స్ ఇన్ పారామెడికల్ సైన్స్ అండర్, ఇది ఇది మీ చరిత్ర.
అంటే